నంద్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తల్లి తన బిడ్డను పోషించడం తన వల్ల కాదంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లి చిన్నారిని అప్పగించింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగపూర్ చెందిన కస్తూరి మహేశ్వరి అనే మహిళ తన ఏడాదిన్నర వయసున్న స్టేషన్ కి ఒక సంవత్సరానన్న ఉన్నటువంటి పాపను అలా తల్లి తీసుకొని నేను పోషించలేను నా పాపను తీసుకోండి అని రావడం జరిగింది. ఇట్టి సమాచారాన్ని అందివగానే మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి జిల్లా బాలల పరిరక్షణ అధికారి నేను వెళ్ళి చూడగా అమ్మకు చిన్న చిన్న గాయాలు జరగడం జరిగింది. దాని దృష్ట్యా మేము అమ్మాయిని ప్రధాన ఆసుపత్రి జగిత్యాల నందు అడ్మిట్ చేయడం జరిగింది. అమ్మాయితోని మేము మాట్లాడగా తన పేరు మహేశ్వరి అని తనది దండపల్లి మండలానికి సంబంధించిన దానని గత 10 సంవత్సరాల నుండి నేను ఇక్కడే ఉంటున్నానని నాకు చెప్పడం జరిగింది. తనని పాప చిన్న పాప ఉండడం దృష్ట్యా తనని దగ్గరలో ఉన్నటువంటి బాల సదనంలో కానీ సఖిలో కానీ మేము పై అధికారుల ఆదేశాల మేరకు జయించడం జరుగుతుంది. తనతో మాట్లాడుతూ ఉండగా నాకు ఇద్దరు పిల్లలు ఉండేవారు, ప్రస్తుతం ఒకటే పాప ఉంది అనడం కొంచెం అనుమానాలు రేకేస్తున్నాయి. ఆ అమ్మాయి గురించి మేము పూర్తి వివరాలు సేకరిస్తున్నాము. అదేం జరిగింది గతంలో కూడా నా బాబుని ఒక బాబుని అమ్మడం జరిగిందని తను ఇవ్వడం జరుగుతుంది. ఆ సమాచారం ఎంతవరకు నిజమో ఏంటనేది కూడా మేము గ్రహించేసి ఒకవేళ అదే నిజమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. సదరంలో తనతో విచారించగా నేను గతంలో సదర్ హోమ్లో కరీంనగర్ నందు కూడా నేను ఉండి అక్కడే చదువుకున్నాను అనేది, అమ్మాయి 9వ తరగతి ఆనంద నిలయంలో కూడా చదువుకున్నాను ఇప్పుడు మాత్రం చెప్పింది. ఇవన్నీ తను చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మేము ఫీల్డ్ లెవెల్ ఎంక్వైరీ చేసి ఏంటనేది మేము తెలుసుకొని దీనిపై మేము నిర్ణయం. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉంది? అమ్మాయికి చిన్న చిన్న గాయాలు అవడం జరిగింది. అంటే తనకి సొంతగా ఇల్లు అనేది లేకపోవడం వలన ఎక్కడైతే కొత్తగా ఇల్లు కడుతున్నారో అక్కడనే తలదాచుకోవడం జరుగుతుంది. సో ఆ తలదాచుకునే క్రమంలో ఈ సంవత్సరంన్నర పాపను తను చూసుకోలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళ భర్త తాగుబోతు కాబట్టి వీళ్ళని పట్టించుకోలేకపోవడం వల్ల పాపను తను పోషించలేదు. ఎవరికైనా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తామని ఎక్కడ